తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. నేరుగా ఆయన తిరుపతి వెళ్ళి బల్లి దుర్గాప్రసాద్ ఫ్యామిలీతో చర్చించబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దుర్గాప్రసాద్ కుటుంబంతో చర్చించిన తర్వాత అభ్యర్థి విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇప్పుడు దుర్గాప్రసాద్ గారి భార్యకు టికెట్ కేటాయిస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒక ఫ్యామిలీలో ఇటువంటి ఎన్నికలు జరిగినప్పుడు, ఇటువంటి ఉప ఎన్నికలు అనివార్యమైనప్పుడు, ఏదైనా ఒక ఫ్యామిలీలో అంటే ఎవరైనా మృతి చెందితే సానుభూతితో వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు దూరంగా ఉండి సహకరిస్తాయి. గతంలో కూడా ఇట్లా చేశారు చంద్రబాబు గారు, కానీ ఇప్పుడు అలా చేయడానికి సిద్ధంగా లేరు అనేది స్వయంగా తెలుగుదేశం పార్టీ చెప్పకనే చెప్పేసింది, పనబాక లక్ష్మి గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక ఎన్నికలు తప్పవు, ప్రతిపక్షాలతో పోటీకి సిద్ధపడాలి అని తేల్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఏ పార్టీ అయినా. ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెట్టారు, ఖచ్చితంగా గెలుపు సాధించి తీరాలి తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల్లో అనేది. అందుకే ఇప్పటికే బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంతో ఒకసారి చర్చ అయితే జరిపారంట, కానీ ఇప్పుడు నేరుగా ఆయన రంగంలో దిగి ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే, ఎందుకంటే ఇక్కడ కుటుంబానికి సంబంధించి అభ్యర్థిని బరిలోకి దింపుతారా లేదంటే వాళ్ళు సూచించిన అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుందంట. అందుకే క్యాండిడేట్ విషయంలో ఇంకా ఫైనల్ చేయకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది వైసీపీ అనేది. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తిరుపతి వెళ్ళి అక్కడి నుంచే అభ్యర్థిని ప్రకటించే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న ఒక సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ వైసీపీకి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల మీద తర్వాత దృష్టి పెట్టచ్చు, ముందు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల మీదే ఫోకస్ చేయాలి అని చెప్పి వైసీపీ నేతలకు కూడా ఆదేశాలు జారీ చేశారంట. ఫైనల్గా అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఫ్యామిలీ వాళ్ళ బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీతో చర్చించిన తర్వాత అభ్యర్థిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే తిరుపతి నుంచే ప్రకటిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.